సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. లోక్సభ ఎన్నికలకు సెలబ్రిటీ గ్లామర్ కూడా తోడవుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ తరపున పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైనట్లుగా సమాచారం. హైదరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పోటీ చేయనున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన టెన్నిస్ తార సానియాను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించాలని అధిక సంఖ్యలో అభిమానులు కోరుతున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆమె తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిన విషయం విదితమే. దీంతో ఆమె పలుకుబడిని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోరని అభిమానులతో సహా హైదరాబాద్ లోక్సభకు చెందిన మహిళా ఓటర్లు అభిప్రాయపడుతున్నట్లుగా సమాచారం. ఎంఐఎం నేత అసదుద్దీన్ పై సానియా లాంటి ఫేమస్ స్టార్ పోటీ చేస్తే తప్పకుండా ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఈ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ మాధవీలత పోటీ చేస్తున్నారు. 2003 నుంచి టెన్నిస్ క్రీడాకారిణిగా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా నిలిచారు సానియా. అంతేకాకుండా సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జా క్రికెటర్, సీనియర్ కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కోడలుగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీలో సానియాకు పలుకుబడి కూడా ఎక్కువగానే ఉంది. అంతేకాకుండా 2021లో వైఎస్ కూతురు షర్మిల వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు మర్యాదపూర్వకంగా కలవటం, ఆపై షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ హోదాలో ఉండటంతో సానియాను హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ప్రోత్సహిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతోంది. అజారుద్దీన్ కూడా సానియా హైదరాబాద్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని సలహాలు ఇచ్చినట్లుగా కూడా సమాచారం. చూద్దాం, త్వరలోనే సానియా పోటీపై క్లారిటీ వస్తుందిగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.